సండే వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఈ రోజు మా ఇంట్లో వచ్చేసి తందూరీ చికెన్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద గోడినే తీసుకొచ్చేసాను అనమాట. ఇది వచ్చేసి ఓడింగ్ కాల్ కిలో ఉంది, 200 అయితే పడింది. ఇక మా ఇంట్లో అయితే కట్లు పోయలేదు అనమాట, అందుకని చెప్పేసి ఇటుకలతో ఈ మార్గ అయితే సెట్ చేశా. ఇక ఈ కోడి మొత్తాన్ని తందూరి చేయడానికి ఐటమ్స్ అయితే చాలా తక్కువ పడతాయి అనమాట, చేసే కష్టమే చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా కోడి మొత్తానికి నీట్ గా కాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. కాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా బాగా ఉంటుంది, చికెన్ కూడా చాలా టేస్ట్ గా అయితే ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగానే చికెన్ నీట్ గా కట్ చేసుకోండి. ఎలా పడితే కట్ చేస్తారంటే చికెన్ ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద తట్ట తీసుకొని సాల్ట్ చిల్లీ పౌడర్ బా నోరు నొప్పికుంది మావాడు చెప్తాడు వినేయండి. పసుపు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్, పెరుగు, నిమ్మకాయ, ఇక కోడి మొత్తానికి ఫుల్ గా మసాలా అయితే పట్టించేస్తాను అనమాట. చేసే నాకే చూస్తా ఉంటే నోరు ఊరిపోతుంది. ఇక చూసే మీకు ఎలాగుందో ఏమో మరి. ఇక మనకి గ్రిల్ చికెన్ లో మెయిన్ పార్ట్ వచ్చేసి సిల్వర్ ఫాయిల్ అనమాట. దీన్ని ఎంత ఎక్కువ చుడితే అంత బాగా అయితే వస్తుంది. కక్కుతి పడి తక్కువగా చుట్టారంటే కోడి మాడి మస అయిపోతుంది. నేను తెచ్చిన సిల్వర్ ఫాయిల్ వచ్చేసి 75 రూపాయలు అనమాట. 9 మీటర్లు అయితే ఉంటుంది. సగానికంటే ఎక్కువ చుట్టేస్తాను. చాలా అంటే చాలా టైట్ గా చుట్టండి. ఒక్క రవ్వ గ్యాప్ ఉన్నా కానీ మంట లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో పెద్ద పని వచ్చేసి పొయ్యి వెలిగించడం అనమాట. అరగంట సోప్ అయింది, నా వల్ల అయితే కాలేదు. ఇక నాకు ఓపిక లేకుండా మా అమ్మనైతే పిలిచేసా. ఇక మా అమ్మ వచ్చి ఏ మంత్రం వేసిందో ఏమో గానీ ఉఫ్ ఉఫ్ అని 4 సార్లు ఊపింది. అంతే అనమాట, మంట అయితే వెలిగిపోయింది. ఇక మనం ముందుగా రెడీ చేసుకుని కోడిని అయితే ఇస్త్రీ పొయ్యిలో అయితే వేసేస్తా. వీడియో కోసం అలాగే ఇస్త్రీ వేస్తే కానీ మీరు మాత్రం చిన్నగా వేసుకోండి. ఇక కట్లయితే 4-5 మాత్రమే ఉన్నాయి. ఇవి ఏ మాత్రం సరిపో అని చెప్పేసి ఇంటి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అటమొక్కలు పేపర్లు అన్ని తెచ్చి దాంట్లో వేసేసా. పొయ్యిని పర్ఫెక్ట్ గా వెలిగించడం చాలా కష్టం. అసలు అలవాటు నాలుగు పర్వాలేదు కానీ అలవాటు లేని 4 అడ్డాలకు అయితే దోళ తిరిగిపోతుంది, కళ్ళు అయితే మండిపోతున్నాయి. అసలు ఒకప్పుడు స్టోర్ లో ఫ్రీగా కృష్ణాలు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట. దాన్ని 2 చుక్కలు పోసే సార్లు బగ్గన వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు ఇచ్చేది లేదు, బయట కూడా అమ్మేది లేదు. ఇక నా బండ్లో ఉన్న పెట్రోల్ తీసుకొచ్చి అయితే పోస్తున్నాను అనమాట. కృష్ణాలు ఎందుకు బ్యాన్ చేస్తారో తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే పెట్రోల్ తో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, దూరం నుంచి మాత్రమే పోయింది. అసలు మామూలు కష్టాలు కాదు ఇది, కళ్ళు మండిపోతున్నాయే. ఫైనల్ గా చాలా కష్టపడి కింద మీద దొల్లి మరీ 2 గంటల సోప్ తర్వాత చికెన్ అయితే బయటకు తీసేసా. చాలా కాన్ఫిడెంట్ గా 1 గంట సోప్ కల పని మొత్తం అయిపోతుంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్పాను. 2 గంటల సోప్ అయినా పని అవ్వలేదు అని చెప్పేసి మా వాళ్ళు మాటి మాటికి గుర్తు చేసి నన్ను గేల్ చేస్తున్నారు. ఎలాగైతే ఏముంది, ఫైనల్ గా ప్రోడక్ట్ ఎలాగ వచ్చింది అనేది పాయింట్ అనమాట. మన చికెన్ మాత్రం దద్దరెళ్ళిపోయేలాగా అద్దిరిపోయింది. ఆ సిల్వర్ ఫాయిల్ ని అలా అలా తీస్తుంటే స్మెల్ వస్తుంది చూడండి. అబ్బాబ్బాబ్బా, గుండెని పిండేస్తాను. అసలు చేసిన దాన్ని ముందర పెట్టుకుని ఫోటోలు వీడియోలు తీసుకోవడం మన వాళ్ళైతే కాదనమాట. నేనైతే తిన్న స్టార్ట్ చేసేసా. అంత వేడి వేడిగా తింటా ఉంటే నోరైతే కాలిపింది కానీ టేస్ట్ మాత్రం అద్దిరిపింది. ఉత్త గ్రిల్ చికెన్ ఎలా తింటావు అని చెప్పేసి ఇంట్లో అడిగి కుష్కా కూడా చేపించేసాను అనమాట. ఒక పెద్ద తట్టులో ఫుల్ గా కుష్కా వేసుకుని ఆ గ్రిల్ చికెన్ తెచ్చి దాని మధ్యలో పెట్టేసా. చూసారు కదా మా వాళ్ళు ఎంత బాగా ఆస్వాదిస్తా తింటున్నారు. నిజంగా ఆ కుష్కాకి ఆ గ్రిల్ చికెన్ రైతా పోసుకొని తింటామంటే అద్దిరిపింది. అసలు ఆ చికెన్ మాత్రం ఏమైనా కుక్ అయింది. అసలు పట్టుకుంటా ఉంటే ఏ పాటికి ఆ పాటు సపరేట్ అయిపోతుంది. ఆ రైస్ కూడా చాలా సాఫ్ట్ గా పర్ఫెక్ట్ గా కుక్ అయింది అనమాట. ఇలా తింటా ఉంటే ఒక మండి తిన్న ఫీలింగే గుర్తుకొస్తుంది. ప్రతి వారం హోటళ్లు రెస్టారెంట్ లో కాకుండా అప్పుడప్పుడు మీ ఇంట్లో కూడా ఇలా కొత్తగా చేసుకుని అయితే తినండి. చేయడము కొద్దిగా కష్టము, టైం పట్టినా కానీ ఆ చేసిన దాన్ని ఇలా అందరితో కలుసుకొని తింటా ఉంటే ఆనందం మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ చిన్న చిన్న మెమరీస్ మీకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది అనమాట. నెక్స్ట్ వీక్ ఇలా ఒకసారి ప్లాన్ చేసుకుని ట్రై చేయండి. వీడియోని ఇంత లాస్ట్ వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే అదే చేత ఒక సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటా, బాయ్. ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం, నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకోసారి బాయ్.